నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్ సిరి. వైఎస్ షర్మిలతో ఇంకా వైఎస్ సునీతతో భారతిరెడ్డి గారు మరి రాజయత్నం చేస్తున్నారా? ఇందులో వాస్తవం ఉందా? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్తే సిరి గారు. సార్, భారతిరెడ్డి గారు వైఎస్ షర్మిలతోని ఇంకా వైఎస్ సునీత గారితోని రాజయత్నం చేస్తున్నారని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. ఇందులో వాస్తవం ఉందంటారా? మరి లేదనే నేను భావిస్తున్నాను. అవకాశం లేదు. ఎందుకంటారు సార్? అక్కడ రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు ఎవరు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండకూడదు, పదవులు అనుభవించకూడదు అనేది భారతీ రెడ్డి గారి యొక్క సిద్ధాంతం, ఆమె కోరిక. కాబట్టి చాలా విజయవంతంగా రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు, అంటే కొడుకు ఒక్కడే జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు కూడా, అంటే వివేకానంద రెడ్డి గారు కావచ్చు, లేదంటే వివేకానంద రెడ్డి గారి సంతానం అమ్మాయి సునీత గారు కావచ్చు, షర్మిల గారు కావచ్చు, ఈ పార్టీలో ఉండకూడదని చెప్పి ఆ మొట్టమొదటి కూడా ప్రణాళికబద్ధంగానే వాళ్ళని బయటికి పంపించడం కూడా జరిగింది. కాబట్టి ఈ రోజున్న పరిస్థితుల్లో రెండవది ఎందుకు ఈ అనుమానం ప్రజలకు వచ్చింది అని అంటే, కొంతమంది దీన్ని ఎందుకు వ్యక్తం చేస్తున్నారు అంటే, నిన్న ఈరోజు వాళ్ళు మాట్లాడిన మాట వైఎస్ఆర్సీపీ పార్టీకి చాలా ఇబ్బంది, ముఖ్యంగా కడప జిల్లాలో, కడప నియోజకవర్గంలో, అంటే లోక్సభ నియోజకవర్గంలో అవినాష్ రెడ్డి గారు నిలబడుతున్నారు కాబట్టి, తిరిగి ఆయనకే ఇచ్చారు కాబట్టి, ఒక హంతకుడికి ఎలా ఇస్తావని చెప్పని సునీత గారు ప్రశ్నిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వే కావాలమ్మా, ఇది నా కోరిక అని చెప్పని మా చిన్నాన్న నన్ను కోరాడు కాబట్టి ఆయన కోరిక కోసం అయినా సరే నేను బరిలో నిలబడతాను, అవినాష్ రెడ్డిని గెలవనివ్వను అని చెప్పని షర్మిల గారు పంతం బట్టి ఇద్దరు కూడా ఈరోజు ఆయనకు వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు. అవినాష్ రెడ్డి గారు లోక్సభలో ప్రవేశించకూడదు అనేది వీళ్ళ బలమైన కోరిక. దానికి కారణాలు ఏందంటే అవినాష్ రెడ్డి గారే హత్య చేయించారనేది వాళ్ళు బహిరంగంగానే చెబుతున్నారు. మీ సాక్షి ప్రసార మాధ్యమానికే వస్తాను, చర్చలో పాల్గొందాం రండి అని చెప్పని సవాలు విసిరింది కదా సునీతమ్మ. అంటే ఇక్కడ ఎవరు కూడా వెరవట్లేదు, వాస్తవాలు చెప్పడానికి భయపడలేదు. వివేకం అనే సినిమాలో పతాక సన్నివేశాల్లో చూపించిన దానికంటే కూడా ఎక్కువ ఘోరం జరిగిందని చెప్పని సునీత గారు స్వయంగా చెప్పారు. ఇప్పుడు అంటే అందుకు సూచించి చాలా తక్కువ, ఇంకా ఎక్కువగా హింసించి చంపేశారు మా నాన్నగారు అనేది ఆమె అభిప్రాయం. అంటే ఇప్పుడు ఇట్లా ఉండా వీళ్ళు ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఒకవేళ ఆమె రాజీ ప్రయత్నాలు చేసినా వీళ్ళు దానికి అనుగుణంగా వెళ్తారనైతే నేనైతే భావించట్లేదు. కానీ ఇక్కడ చూస్తున్నట్టయితే కుటుంబ సభ్యుల మధ్యలో కూర్చొని వాళ్ళిద్దరితో రాజీ పడే అవకాశం ఉందని చెప్పేసి అయితే వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళు అన్ని సభలలో ఇలా మాట్లాడడం, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడడం వల్ల మళ్ళీ ఆయనకి దిగి, అంటే ఎట్లయినా చూడ ఆయన ప్రభుత్వంకి కూలగొట్టాలని చెప్పి చూస్తున్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. మరి రాజీ పడే అవకాశం లేదంటారా? కుటుంబ సభ్యులు ఎవరున్నారు చెప్పండి. విజయలక్ష్మి గారు, విజయలక్ష్మి గారు ప్రయత్నించాలి, ఇంకా రాజశేఖర రెడ్డి గారు, సతీమణి, ఈ అమ్మాయి ఇటు రాదు షర్మిల గారు, మరి లేదు సునీత గారు రారు. ఆ రోజే షర్మిల గారికి ఏదో ఒక రాజకీయ పదవి ఇచ్చేసి, అధికార పదవి ఏదో ఒకటి ఇచ్చేసి ఆమెకు రావాల్సినటువంటి వాట ఆమెకు ఇచ్చినట్టయితే గొడవలు ఉండేవి కాదు. అసలు ఒక్క రూపాయి కూడా ఇవ్వకూడదు, వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు, వాళ్ళని అసలు ఇక్కడికి రానియకూడదు అనేది కదా భారతి గారి యొక్క నిర్ణయం. కాబట్టి ఇప్పుడు అంత తేలిగ్గా నాకు తెలిసినంతవరకు కూడా భారతీయ గారు రాజీ మార్గాన్ని ఎన్నుకుంటారని కూడా నేను భావించను. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఉప్పు నిప్పుగానే భావిస్తున్నారు, వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకునేంత చనువు ఉందని అయితే నేనైతే భావించట్లేదు. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే ఇవన్నీ మరి అపోహలు అంటారా సార్? ఎందుకంటే ఇప్పుడు మన షర్మిల గారు ఆల్రెడీ చెప్పేశారు, కడప ఎంపీగా తానే పోటీ చేస్తున్నాను, దీనివల్ల నా కుటుంబంలో చీలికలు వస్తున్నాయి, అది వాస్తవం అని కూడా తను చెప్పారు. మరి ఇలాంటి టైంలో మరి ఇలాంటి వార్తలు ఎందుకు వస్తున్నాయి అంటారు? సహజమే, ఇవన్నీ ఊహాగానాలు కొన్ని ఉంటాయి, కొంతమంది అభిప్రాయాలు ఉండొచ్చు. ఇప్పుడు కొంతమంది పెద్దలు చెప్పొచ్చు కదా ఎందుకు ఆ అమ్మాయితో గొడవ రాజీ పడవచ్చు అని చెప్పారంటారా? మరి చెప్పుండొచ్చు, ఇప్పుండొచ్చు, కానీ వీళ్ళు వినాలి కదా. చాలామంది ప్రయత్నం చేశారు ఆమెకు ఇవ్వాల్సిన వాట ఆమెకు ఇచ్చేసేయండి ఎందుకని చెప్పని, కానీ అన్నీ పెడచెవని పెట్టారు కదా. ఆ రోజు వాళ్ళకి రావాల్సిన వాట వాళ్ళకి ఇచ్చేసి ఆ అమ్మాయికి గౌరవప్రదమైనటువంటి ఏదో ఒకటి పదవి ఇచ్చినట్టయితే అసలు ఈ ఆలోచన కానీ ఈ గొడవ అంతా ఉండేది కాదు కదా. అంటే ఆ హత్య కేసు కూడా బయటకు వచ్చేది కాదంటారా? బయటకెటు వచ్చేది, సునీత గారు పోరాడుతున్నారు కాబట్టి. షర్మిల గారి విషయం వరకు నేను చెప్తున్నాను,
సునీత గారు మొట్టమొదటి పోరాడుతున్నారు కాబట్టి ఒక అలా ఇవన్నీ చేసి ఉంటే శర్మల గారు సునీత గారికి అన్నదండగా ఉండేవాళ్ళు కాదేమో. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు తినకి ఒక పదవి ఇవ్వకపోవడం వల్ల ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని వైపుల నుంచి వెళ్ళి దాడి అనేది ఎదుర్కోవాల్సి వస్తుంది. పదవి ఇవ్వకపోవడమే కాకుండా చిన్నాన్న గారిని చంపించడానికి కారకమైన అవినాష్ రెడ్డి గారిని వెనకేసుకొస్తున్నాడు కాపాడుతున్నాడు అనే కోపంతో వీళ్ళు బయలుదేరారు. ఇప్పటికైనా కూడా వీళ్ళిద్దరు కలిసే అవకాశం లేదంటారు. అంటే గతంలో మీరు చెప్పింది ఏంటంటే వీళ్ళిద్దరు కావాలనే చేస్తున్నారు, కావాలనే షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు అని చెప్పేసి మీరు అన్నారు. మరి ఇప్పుడు ఇది నిజంగా ఇది కావాలని చేసిన చర్య అంటారా, లేకపోతే ఇప్పుడు నిజంగానే తగాదాల్లో ఉండి నిజంగానే వాళ్ళ ఫ్యామిలీ విచ్ఛిన్నమైందంట, అంటే పొరపచ్చలు వచ్చాయంట? వచ్చిన కొత్తలో నేను చెప్పిన మాట వాస్తవమే, అందుట్లో ఇప్పుడు కూడా నేనేం దాన్ని వెనక్కి తీసుకోవట్లేదు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు తెలుగుదేశం పార్టీ పడకుండా ప్రయత్నం చేస్తున్నారనేది మాత్రం వాస్తవం, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరన్న రాజీ అనే దాని గురించి మాట్లాడతామన్న దానికి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. వాళ్ళిద్దరు రాజీ పడతారని అయితే నేను భావించట్లేదు. రాజీ పడితే ఇంకొంచెం ఇబ్బంది వాళ్ళకి, రాజీ పడితే ఆ ఓట్లన్నీ తెలుగుదేశం పార్టీకే పడతాయి కదా వ్యతిరేక ఓట్లన్నీ. ఈరోజు ఇంత జరిగిన తర్వాత షర్మిల గారు కనుక జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి రాజీ పడ్డారు అంటే ఇక ఆమె రాజకీయ జీవితం అనేది సమాధి అయినట్టే. సార్ అట్లాగా చూసుకున్నట్టయితే ఒకవేళ మీరు అన్నట్టు ఇప్పుడు రాజీ కుదరదు అన్నదే చూసుకున్నట్టయితే మరి ఎలా ఉండబోతుంది రేపటి రోజున వీళ్ళిద్దరి మధ్యన? ఇటు సైడ్ చూస్తే వైసీపీ నుంచి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు, ఇటు సైడ్ నుంచి వెళ్ళి చూస్తే కాంగ్రెస్ నుంచి వెళ్ళి షర్మిల గారు, వీళ్ళిద్దరి మధ్యలో పోటీ ఎలా ఉండబోతుంది, వాళ్ళు ఎలాంటి మాటలు మాట్లాడే అవకాశం ఉందంటారు? చాలా ఘాటుగా మాట్లాడుతుంది కదా షర్మిల గారు. ఇప్పుడు ఒకటి గుర్తు పెట్టుకోండి, ఆమె వచ్చేసి సాంప్రదాయబద్ధంగా మాట్లాడితే ప్రజలు ఆస్వాదించరు కదా. నేను కాంగ్రెస్ పార్టీ తరపు నాకు అధ్యక్షురాలు ఇచ్చారు, నేను కాంగ్రెస్ పార్టీని గెలిపించాలనుకుంటున్నాను, మీరు నాకు ఓటేయండి అంటే జనం ఎందుకు ఓట్లేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారి వల్ల రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడిపోతున్నారు కాబట్టి అవినాష్ రెడ్డి గారిని అండదండలుగా ఉంటున్నాడు, వివేకానంద రెడ్డి గారు చంపిన విషయంలో అంతకులను కాపాడుతున్నాడనే అభిప్రాయం ప్రజల్లో ఉంది కాబట్టి అది ప్రతిపక్షాలు గొడవ చేస్తున్నాయి కాబట్టి వాళ్ళకంటే ఎక్కువగా గొంతు ఎత్తుకొని ఆమె మాట్లాడుతుంది కాబట్టి ఈరోజు ఆమె వ్యతిరేకం అనే భావన ప్రజల్లో ఉంది, దాన్ని ఎందుకు పోగొట్టుకుంటుంది? ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు అంతే స్థాయిలో మరి చెప్తారంటారా మరి షర్మిల గారి గురించి ఓటు వేయొద్దని చెప్పి, లేకపోతే ఇంకేమైనా మాట్లాడే అవకాశం ఉందంటారా? షర్మిల గారి గురించి మాట్లాడతాడని నేను అనుకోను, ఆయన ఇప్పుడు కూటమి గురించే మాట్లాడతాడు, కూటమి కూడా భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడు, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతాడు, లేకపోతే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతాడు. అంటే ఇప్పుడు కూటమిలో ఒకరి గురించి మాట్లాడినా కూడా అందరికీ వర్తిస్తుంది కదా సార్? అట్లా కాదు కదా, భారతీయ జనతా పార్టీ మీద మాట్లాడినంత ధైర్యం కానీ ఆ తెగింపు కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర లేదు. ఎందుకంటారు మరి వాళ్ళ ఎన్నికల చీకటి ఒప్పందం ఉందని? అట్లా చీకటి ఒప్పందం కంటే కూడా అతని మీద ఉన్నటువంటి అభియోగాలు, కేంద్రం మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తే రేపు పొద్దున భారతీయ జనతా పార్టీ ఈ మాట్లాడితే అతను ఇబ్బందులు ఎదుర్కోవాలి కాబట్టి ఇప్పుడు వరకు వాళ్ళతో ఎంతో కొంత సంబంధాలు నేర్పాడు కాబట్టి రేపు పొద్దున ఒకవేళ అధికారం కోల్పోయినా బత్తినాడుకోనో బామాలికోనో వాళ్ళకి ఇవ్వాల్సిన కానుకలు ఇచ్చుకొనో తన యొక్క తన మీద ఉన్నటువంటి అభియోగాలను తప్పించుకోవడం కోసం అతను ప్రయత్నం చేస్తాడు. ఎంతసేపు కూడా తన స్వలాభం కోసమే తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం అప్పుడు కూడా మాట్లాడరు? ఎప్పుడు మాట్లాడరు, అప్పుడేంటి ఎప్పుడు మాట్లాడరు ఆయన, దాంట్లో అనుమానం ఏముంది? రాష్ట్ర ప్రయోజనాలు ఆయనకు సంబంధం లేదు, రాష్ట్ర ప్రయోజనాలు అవసరం లేదు, రాజధాని అవసరం లేదు, ఉద్యోగ అవకాశాల గురించి మాట్లాడే అవకాశం ఏది పట్టదంటారు? బటన్ నొక్కుతున్నాడు, జనం ఓట్లేస్తారని నమ్మకంతో ఉన్నాడు కదా, ఇంక వేరే ఎందుకు ఆయనకి? బటన్ నొక్కుతోనే ఇప్పుడు ఓటు కూడా నొక్కుతారని అనుకుంటున్నారు అంటారు? అనే కదా ఆయన అభిప్రాయం, అదే గెలిపిస్తారని భావిస్తున్నాడు కదా. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.